అసలు ఇంత సీక్రెట్ పాలిటిక్స్ చేయడం పొలిటీషియన్ సాధ్యపడుతుందా? నేను మోడలై చేయాలన్నదే నా తాపత్రయం. నేను ఇంకొకటి కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాను. రాజకీయంగా నేను ఒక్క రూపాయి కరప్షన్ ఏ రోజైనా చేశాను అనుకున్న రోజు ఎవరు నన్ను అన్న అనకపోయినా నాకు నిన్న ఆ రోజు సూసైడ్ చేసుకున్నట్లు. అంటే రాజకీయంగా వెళ్ళిపోతాను, దానికంటే నేను స్మూత్గా ఎగ్జిట్ కావటం మంచిది. సో మీరు ఏదో ఆశించి ఏదో పెద్ద కోటలు సామ్రాజ్యాలు నిర్మించాలను హ్యాపీగా ఉన్నామండి, ఏదో చేయాలను తాపత్రయం లేదు. సో ప్రజల కసి అంత మంచిగా ప్రజల్లో మనం పోయిన తర్వాత కూడా ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎట్లయితే ప్రజల గుండెల్లో ఉన్నారు, మనం పోయిన తర్వాత కూడా లీడర్ అంటే ఎట్టు ఉండాలరా అంటే రకంగా దాన్ని ఏమంటారంటే కీర్తి కండూతి అంటారు. నాకు ఆపేక్ష కోరికేం లేదు. శ్రీనివాస రెడ్డికి పొంగులి శ్రీనివాస రెడ్డి గారు కీర్తి కండూతి కావాలి. ఒక్క అంటే పలానా మనిషి మంచోడ్రా పోతే బో ముద్ద బోబెడతాడు, కష్టంలో ఉంటే ఒక రూపాయి సాయం చేస్తాడు, డబ్బు లేకపోయినా కనీసం భుజం తట్టి నేను అండగొండనని ఎవరికైనా ఫోన్ చేసి అయ్యా మావాడు వస్తున్నాడు అని సహకరించు సాయం చేయి వీలైతే అని చెప్తుడు అనే ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు నాకనే నమ్మకం ఆ జనంలో ఉంటే చాలు నాకు. కేసీఆర్ గారికి శ్రీనివాస రెడ్డి గారికి ఇంకా పూర్తిగా చెడిపోయినట్టేనా, ఎక్కడ పావుల 0.5% ఏమన్నా ఇంకా పెండింగ్ ఉందో? 0.5 పిలిస్తే 0.025 కాదు, 0.0 తర్వాత కూడా ఒకటి కూడా లేదు, ఇన్ఫినిటివ్ తర్వాత కూడా లేదు. సో ఆయన పోని మాసీనే కదా అని లేదు అంటే అది కొంతమంది పొలిటీషియన్స్తో నేనేమి నీ దగ్గర ఆశించి నీ పార్టీలోకి ఇంకో పార్టీలో గెలిచి నీ దగ్గరకు రాలే, నీ దగ్గర ఏం ఒక్క రూపాయి ఏనాడు నేను తీసుకోలే. నీ పార్టీ కోసం నా కష్టార్జితం పార్టీ ఫండ్ కింద ఎవడు ఈయనంత ఇచ్చాను? నువ్వు ఏ టాస్క్ నాకు ఇచ్చినా ఇది నా పార్టీ అని సిన్సియర్ గా ఆనెస్ట్ గా పనిచేశాను. సో రెస్పెక్ట్ లేదు, గ్రాటిట్యూడ్ లేదు, ఆన్ దట్ గ్రాంటెడ్ గా తీసుకున్నారు. సో అక్కడ మీరు ఇబ్బంది పడ్డారు. మనిషి అంత ఇరిటేట్ అంత హర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నీకు నచ్చబోతే పంపించేయచ్చు. సో శ్రీనివాస రెడ్డి గారు, సో క్లోజ్ చేసే ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటంటే, ఇప్పటికి మీరు ఇంకా సస్పెన్స్ అలాగే ఉంచుతున్నారు, దాన్ని ఒకసారి చెప్తున్నారు. ఒకటి, ఇంకా కొత్త పార్టీకి అవకాశాలు ఉన్నాయి, దారిలేం మూసుకుపోలేదు, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు, బీజేపీ ఇద్దరు జాతీయ పార్టీలు అడుగుతున్నారు, ఎటు వెళ్ళాలి అనే నిర్ణయం కూడా ఇంకా మీరు ఫైనలైజ్ చేయలేదు. మీ దగ్గర ఉన్న టీము, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీతో కలిసి వచ్చేవాళ్ళు అందరితో కలిసి కేసీఆర్ని గద్దె దింపడానికి ఎటువంటి ఎజెండా ఫిక్స్డ్ ఉందో ఆ దారిలో శ్రీనివాసరెడ్డి వెళ్తారు. ఇది డిసైడ్ అయిన రోజున మీడియాకి ప్రజలకి అందరికీ చెప్తారు, ప్రత్యక్షంగా చెప్తా. ఆ రోజు మీకు కూడా మళ్ళీ స్పెషల్ ఇంటర్వ్యూ ఇస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకుంటారో అందరితో పాటు మేము కూడా వెయిటింగ్.